గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మోటార్ బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే మగధీరులే 1-2 సార్లు ఆలోచించటం సాధారణ విషయమే. అయితే మహిళలు బైక్ రేసింగ్ లో పోటీకి దిగటం, అది భారత్కు చెందిన 23 ఏళ్ల యువతి ఈ ఘనతను సాధించటం అసాధారణ విషయం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. హంగేరిలోని వార్పాలోట వేదికగా ముగిసిన FIM ప్రపంచ కప్ మోటార్ రేసింగ్ మహిళా టైటిల్ ను భారత యువతి బెంగళూరు బుల్లెట్ ఐశ్వర్య పెస్సే నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా ఐశ్వర్య నిలిచింది. 18 సంవత్సరాల వయసు నుంచే మోటార్ బైక్ నడపడం నేర్చుకున్న ఈ బెంగళూరు యువతి నిరంతర సాధనతో బైక్ రేసర్ స్థాయికి ఎదిగింది. దుబాయ్ ఇసుక ఎడారులు, హిమాలయాల్లోని మంచు పర్వతాల్లో జరిగిన అంతర్జాతీయ బైక్ రేసుల్లో పాల్గొని సత్తా చాటుకుంది. 2019 మోటార్ స్పోర్ట్స్ సర్క్యూట్ మహిళా విభాగంలో సీనియర్ జూనియర్ విభాగాల్లో పాల్గొన్న ఐశ్వర్య సీనియర్ విభాగంలో విశ్వ విజేతగాను, జూనియర్ విభాగంలో రన్నరప్ గాను నిలిచి భారత మహిళల సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. దుబాయ్ వేదికగా ముగిసిన తొలి అంచె రేసులో విజేతగా నిలిచిన ఐశ్వర్య పోర్చుగల్ రేసులో 3, స్పెయిన్ రేసులో 5, హంగేరి రేసులో 4 స్థానాల్లో నిలవటం ద్వారా మొత్తం 65 పాయింట్లతో ప్రపంచ కప్పు సొంతం చేసుకుంది. పోర్చుగల్ కు చెందిన రీటా వియారా 61 పాయింట్లతో రన్నరప్ గా నిలిచింది. జూనియర్ విభాగంలోనూ పోటీకి దిగిన ఐశ్వర్య 46 పాయింట్లతో 2 స్థానం సొంతం చేసుకుంది. చిలీకి చెందిన థామస్ డి గవాడో 60 పాయింట్లతో ప్రపంచ కప్ జూనియర్ ఛాంపియన్ ట్రోఫీ అందుకుంది. మొత్తం మీద మోటార్ స్పోర్ట్స్ లో అడుగుపెట్టిన 5 ఏళ్ల కాలంలోనే ఐశ్వర్య 6 జాతీయ టైటిల్స్ తో పాటు విశ్వ విజేతగా కూడా నిలవటం ద్వారా భారత నవతరానికి స్ఫూర్తిగా గర్వకారణంగా మిగిలింది.